సో హాయ్ గర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు గేస్ వీలు మన ఇన్స్టాగ్రామ్ యొక్క అకౌంట్ ని ఏ విధంగా టెంపరీగా డియాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు గైస్ అండ్ ఈ వీలు అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఈ విధంగా డియాక్టివేట్ చేసుకోవాలి అంతేకాకుండా తర్వాత ఏ విధంగా యాక్టివ్ చేసుకోవాలని చెప్పేసి కూడా మీకైతే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ ఓకేనా సో దానికోసం గైస్ మీరైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద మీ లోగో మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత పైన మీకు త్రీ లైన్స్ అయితే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్ ఓకేనా క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మీరు అకౌంట్ సెంటర్ అయితే ఓపెన్ చేసుకోండి దాని తర్వాత కింద మనకు పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఓకేనా సో క్లిక్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ ఉంటుంది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద కనిపిస్తున్నదా డియాక్టివేషన్ ఆర్ డిలేషన్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోని గేస్ ఓకేనా సో క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డియాక్టివేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోని గేస్ ఓకేనా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కనిపిస్తున్న ఫస్ట్ వచ్చేసి డియాక్టివేట్ అకౌంట్ అని చెప్పేసి ఆయన కింద వచ్చేసి పర్మనెంట్గా ఈ విధంగా డిలే చేయాలని చెప్పేసి కింద అనిపిస్తుంది సో దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేసి గేస్ ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేశాను సో దానికి సంబంధించి వచ్చేసి మీకు ఐ కార్లో కనిపిస్తుంది లేదంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను గేస్ అక్కడ నుంచి మీరు క్లారిటీ చెక్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా కూడా డిలీట్ చేసుకోవచ్చు గైస్ ఓకేనా సో ఇక్కడ గేస్ డియాక్టివ్ పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గైస్ ఓకేనా సో క్లిక్ చేసుకున్న కేసు ఇక్కడ ఏంటంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క పాస్వర్డ్ అడుగుతుంటుంది ఒకవేళ మీరు పాస్వర్డ్ అనుకో మర్చిపోయి ఉంటే ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేసుకొని సో తర్వాత మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా అయినా రావట్లేదు మెయిల్ ఐడి కూడా మర్చిపోయినా మొబైల్ నెంబర్ కూడా మర్చిపోయిన చెప్పేసి మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి సో దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేసి చేసుకేసి మేము ముందుగా తీసుకొస్తాను గేస్ ఓకేనా సో ఇప్పుడైతే నేను అయితే ఎంటర్ చేసుకుంటాను సో ఇక్కడ నేను అయితే పాస్వర్త్ ఎంటర్ చేసుకున్నాను ఎంటర్ చేసుకున్న దగ్గర ఏంటంటే కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి గేస్ ఓకేనా సో క్లిక్ చేసుకున్న దగ్గర ఇక్కడ ఏంటంటే ఎందుకు డియాక్టివేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అని ఇక్కడ కొన్ని అడుగుతూ ఉంటుంది సో దీంట్లో మీరు ఏదో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో లేదు అనుకుంటే ఇక్కడ సంథింగ్ ఎల్స్ మీద క్లిక్ చేసుకొని మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి గేస్ ఓకేనా సో క్లిక్ తర్వాత చూడొచ్చు కన్ఫామ్ టెంపరీ అకౌంట్ డియాక్టివేషన్ అని చెప్పేసి సో డియాక్టివేట్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోండి మీ అకౌంట్ అనేది డియాక్టివేట్ అయిపోతుంది సో ఎవరు కూడా సర్చ్ చేసినా కూడా మీకు యూజర్ నేమ్ అనేది కనిపించదు కేసు ఓకేనా ఒకవేళ కేసు మీ అకౌంట్ ని మళ్ళీ యాక్టివ్ చేసుకోవాలనుకుంటే మీరు సేమ్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసుకొని మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు అనుకోండి సో మళ్ళీ యాక్టివ్ గా వచ్చేస్తుంది అంటే మీరు ఎప్పటి వరకు మళ్ళీ రీలాగిన్ అవ్వారో అప్పటి వరకు మీ అకౌంట్ అనేది డియాక్టివ్ ఉంటుంది సో ఎప్పుడైతే మీరు లాగిన్ అవుతారో అక్కడ నుంచి గైస్ మళ్ళీ యాక్టివ్ వస్తుంది ఓకేనా మళ్ళీ డియాక్టివేట్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్ గైస్ ఓకేనా సో గైస్ సో చూసారు కదా ఏ విధంగా మన ఇన్స్టాగ్రామ్ యొక్క అకౌంట్ ని డియాక్టివేట్ చేసుకోవాలని చెప్పేసి అండ్ అంతేకాకుండా మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ యొక్క పాస్వర్డ్ కనుక మర్చిపోయి ఉంటే సో దాన్ని ఏ విధంగా రికవర్ చేసుకోవాలని డౌట్ ఉంటే కింద కామెంట్ చేస్తే నేను సెపరేట్ వీడియో చేసి మేము తీసుకొస్తాను అంతేకాకుండా మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కూడా డబ్బులు సంపాదించాలనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి సో దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేసి మేము ముందుగా తీసుకొస్తాను సో మీరు అయితే కేసు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనీ అయితే కేసు చేయొచ్చు కేసు ఓకేనా